ప్రభుత్వ మద్య దుకాణంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు సమాచారం రావడంతో కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ మద్య దుకాణంలో అధికారులు తనిఖీ నిర్వహించారు. అందులో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బంది 8.6 లక్షల మేర అవకతవకలు పాల్పడినట్లు సమాచారం. దీంతో మద్యం షాప్ నంబర్ 1312 ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం నుండి తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని, అంతా సక్రమంగా ఉందని చెప్పి చేతులు దులుపుకుని వెళ్లడం విడ్డూరంగా ఉందని, అయితే అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ సిబ్బంది లేకపోవడం అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ విషయమై తనిఖీకి వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు అరకొరగా సమాధానం చెప్పి వెళ్లిపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాలు, అలాగనే ప్రొబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ షాప్ టోటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఏం జరిగిందండి ఇన్స్పెక్షన్? అంటే రెగ్యులర్ గా పీరియాడికల్ గా జరిగే ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చి చేస్తారు, అది చేస్తారు. ఎంత స్టాక్ ఇచ్చారు, ఎంత ఉంది, లేకపోతే ఎంత డెపిసిట్ ఉంది అని చెప్పాలి. ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అంటే దీంట్లో ఏం అవసరం లేదు, ఏం జరగలేదు సార్? జరగలేదు. ఏం లేదు.